మేఘా ఫ్యామిలీపై కాపులపై తీవ్ర అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎన్ఆర్ఐ మహిళా నేత దీపిక కడారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన వీర మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కారు. ఒక మహిళ అయి ఉండి కూడా ఎవరు ఉపయోగించని పదాలతో సోషల్ మీడియాలో జనసేన పార్టీపై దుర్భాషలాడిన ఆమెపై వైసీపీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని కాకినాడ వీర మహిళలు మండిపడ్డారు. ఇంకొకసారి ఇటువంటి మదమెక్కిన మాటలు మాట్లాడితే తగు రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు జనసేన వీర మహిళా విభాగం తరపున తూర్పుగోదావరి జిల్లా వీర మహిళా విభాగం తరపున గౌరవనీయులు ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా రెండు అంశాలను చేర్చడం జరిగింది. ఒకటి దీపిక కడారి అనే మహిళ ఎన్ఆర్ఐ, మరి ఆవిడ చాలా దారుణంగా ఫేస్బుక్లోని వేదికగా చేసుకుని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎన్నో రకాలమైన కామెంట్స్ చేయడం జరిగింది. మరి మెగా ఫ్యామిలీ పైన, అందులో ఆడవారి పైన, మరి కుల మతాలను రెచ్చగొట్టే విధంగా కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మరి ఆ మాటలన్నింటినీ కూడా జనసేన వీర మహిళా విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మనుషుల్లోని రెచ్చగొట్టడము ఆడవాళ్ళని కించపరిచే విధంగానూ క్లియర్గా కనిపిస్తుంది. ఆవిడ ఏ రకమైన సబ్జెక్ట్ తీసుకునేటప్పటికీ మరి కరెంట్ అఫైర్స్ అని అవి నేను మాట్లాడతానని చెప్తుంది. ఆవిడకి ఎంత సబ్జెక్ట్ ఉండి కరెంట్ అఫైర్స్ మాట్లాడుతుందో, మరి ఏ దేని మీద మాట్లాడుతుందో ఆవిడ ఒకసారి మనసులో క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయం మీద ఎస్పీ గారికి, గౌరవనీయులు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి రిప్రజెంట్ చేసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఆవిడ ఇండియాకి ఇమీడియట్గా రాగానే కూడా ఆవిడని అరెస్ట్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటివి ముందు ముందు జరగకుండా, మరి సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, మరి పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చినా, మెగా ఫ్యామిలీ జోలికి వచ్చినా, మరి ముఖ్యంగా మరి వీర మహిళలు ఒక్కళ్ళు కూడా మరి కామ్గా ఉండరు, తిరగబడతారు. మరి ఇటువంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నాలుక కోసి మరి సమాధానం చెప్తారు. మరి ఖబర్దార్ దీపికా కడారి, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడినట్టయితే మహిళా లోకం అంతా కూడా ఉప్పెన్లా మారి నిన్ను ముంచేయడం ఖాయం. మరి ఇటువంటివి అందరికీ కూడా తెలియజేయడం, సోషల్ మీడియా వేదికగా దయచేసి ఎవరిని ఎవరిని కామెంట్ చేసుకోకండి. అందరం కూడా సోషల్ మీడియా అనేది ఒక వేదిక, అందరినీ కలుపుకుంటూ ఒక ఫ్రెండ్లీ నేచర్ డెవలప్ చేసుకోవాల్సింది. సోషల్ మీడియాని ఈ రకంగా వాడుకుంటున్నారు కాబట్టి దయచేసి ఇటువంటివి జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక రిప్రజెంటేషన్ ఏంటంటే, మరి జిల్లాలో మనం ఈ మధ్యకాలంలో చూసినటువంటి మహిళలపై అరాచకాలు కానివ్వండి, చిన్నపిల్లల మీద, మరి ఇటీవల చూసుకుంటే అనపర్తిలోని చిన్న పాప మీద జరిగిన దాడి కానివ్వండి, 60 సంవత్సరాల వృద్ధుడు చేసిన మరి అరాచకం కానివ్వండి, మరి చాలా హేయమైన చర్య, ఇటువంటివి కూడా ఆల్రెడీ జనసేన పార్టీ వీర మహిళల విభాగం తరఫున అమ్మాయిని పరామర్శించినప్పుడు ఖండించడం జరిగింది. ఇటువంటివి పునరావృతం అవ్వకుండా చూసుకోవాలని, వీటి మీద సత్వర చర్య ఉండాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఎస్పీ గారు, మరి గౌరవనీయులు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు చాలా సానుకూలంగా స్పందించారు. మరి ఇటువంటివి జరగకుండా ఉండడం కోసం ముందు ముందుగా చిన్న అవేర్నెస్ క్లాసులు పెట్టాలని, ఆ క్లాసెస్లో భాగంగా మేమందరం కూడా జనసేన వీర మహిళా విభాగం తరఫున మేమందరం కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఆయన పర్మిషన్తో ముందుకు వెళ్ళాలని మేమందరం కోరుకుంటూ అందులో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. జై జనసేన.